సే వెల్కమ్ బ్యాక్ టు సుజాత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. అండ్ ఈరోజు వచ్చేసి బతుకమ్మ కాబట్టి అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. సో నేను కూడా బతుకమ్మ అనేది ఏ విధంగా తయారు చేస్తున్నాను, ఎన్ని రకాల పూలు అనేది యూజ్ చేస్తున్నాను నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో నా బతుకమ్మ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. అండ్ నేను కూడా ఈరోజు బతుకమ్మ అనేది తయారు చేస్తున్నాను. సో బతుకమ్మ కోసం వచ్చేసి నేను చాలా రకాల పువ్వులు అనేది తీసుకోవడం జరిగింది. సో బతుకమ్మ ఎలా తయారు చేస్తున్నానో మీకు కూడా చూపిస్తాను, ఏమేమి పువ్వులు అనేది యూజ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, బతుకమ్మ తయారు చేయడం కోసం నేను వచ్చేసి బంతి పూలు అనేది తీసుకున్నాను. 2 కలర్స్ ఉన్నాయండి బంతి పూలలో. ఇది వచ్చేసి యెల్లో కలరు, చాలా బాగా ఉంది, ముద్దగా ఉన్నాయి ఫ్లవర్స్ అనేవి చూడడానికి. అండ్ ఆరెంజ్ కలర్ కూడా ఉంది. అండ్ చూడండి, ఇవి వచ్చేసి మా ఇంటి మందారాలండి, రెడ్ కలర్లో ఉంది. రెడ్ కలర్ మందారాలు చూడడానికి చాలా బాగున్నాయి. అండ్ గోధుమ కలర్లో ఉన్నాయండి. అండ్ చక్రం పూలు కూడా తీసేసుకున్నానండి నేను. అండ్ తంగడి పూలు అంటారు కదా, ఇది మెయిన్ బతుకమ్మ కోసం వచ్చేసి తంగడి పూలు అనేది కంపల్సరీ అందరు వాడతారు. సో ఇప్పుడు బతుకమ్మ అనేది తయారు చేయడానికి ముందుగా ఒక ప్లేట్ అనేది తీసుకొని దాని మీద బీరాకులు అంటారు కదా, ఆ బీరాకులతో ఫస్ట్ ప్యాక్ అనేది చేస్తున్నామండి బతుకమ్మకు సపోర్ట్గా ఉండడానికి. ముందు ఆకులు అనేది వేసి దానిపైన కొంచెం వేరే చిన్న చిన్న ఆకులు అనేది వేస్తాము. సో మా మమ్మీ అయితే ఇప్పుడు రెడీ చేస్తుంది, ఆకులు అనేది పెడుతుంది ప్లేట్ పైన. చూడండి, బతుకమ్మ అనేది 2 స్టెప్స్ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ నేను స్టార్ట్ చేసినప్పుడు వీడియో తీద్దామని అనుకున్నాను, బట్ చిన్నపిల్లలు ఉండడం వల్ల వాళ్ళు అల్లరి అనేది ఎక్కువ చేయడం వల్ల నేను తీయలేకపోయానండి. చూడండి ఇంకో పాప అల్లరి ఏ విధంగా చేస్తుందో. మా మమ్మీ అయితే ఫాస్ట్గా బతుకమ్మ అనేది తయారు చేస్తుంది. ఇంకా బతుకమ్మ బంతిపూలు అనేవి చాలా ముద్దగా ఉన్నాయి కాబట్టి వాటికి కాడలు కూడా చాలా తక్కువగా ఉన్నాయండి. సో అందుకని వాటికి చీపురు పుల్లలు ఉంటాయి కదా, వాటికి సపోర్ట్గా ఉండడం కోసం కొత్త చీపురు అనేది తీసుకొని ఆ పుల్లలు అనేవి స్టిక్ చేసామండి. అవి కిందకి పడకుండా పుల్లలతో ఆ విధంగా స్టిక్ చేసి బతుకమ్మ అనేది తయారు చేస్తున్నాము. మా మమ్మీ ఫస్ట్ అన్ని ప్రిపేర్ అనేది చేసేసి పెట్టుకుంటుంది పుల్లలతో. చూసారు కదా సైడ్లో అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకుందండి బంతిపూలు అన్ని రకాల. ఫైనల్లీ నా బతుకమ్మ అనేది తయారైతే అయింది. చూడండి, ఇది వచ్చేసి నా పెద్ద బతుకమ్మ అంటారు. ప్రతి ఇంట్లో కూడా రెండు బతుకమ్మలు అనేది చేశారు, ఒకటి పెద్దది అండ్ రెండవది చిన్న బతుకమ్మ కూడా తయారు చేశారు. సో నా బతుకమ్మ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది, కలర్ఫుల్గా ఉంది. అండ్ మా మమ్మీ అయితే చాలా బాగా తయారు చేసింది. పాపం చిన్నప్పటి నుండి ఇంకా తనే తయారు చేసింది ఎక్కువ మొత్తంలో. మేము తన పక్కన ఉండి ఫ్లవర్స్ అనేది అందిస్తూ ఉంటాము. సో కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్ బతుకమ్మ అనేది. బతుకమ్మ కోసం అయితే ఫ్లవర్స్ లేకున్నా కానీ బయట నుండి తీసుకొచ్చుకున్నాము. చూడండి ఫ్రెండ్స్ నా బతుకమ్మ ఏ విధంగా తయారు చేశానో. బంతిపూలు అండ్ చక్రం పూలతో ఈ బతుకమ్మ చిన్న బతుకమ్మ అనేది తయారు చేశాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి చూసారు కదా, చూసారా నా బతుకమ్మ? ఓకే అండి, ఇప్పుడు నా బతుకమ్మ నేను చేసిన బతుకమ్మ ఏ విధంగా ఉందో చూపిస్తానండి. దీంట్లో వచ్చేసి నేను చెప్పాను కదా, బంతిపూలు అండ్ మందారాలు అండ్ చక్రం పూలు 3 కలర్స్ 3 డిఫరెంట్ ఫ్లవర్స్ అనేది యూజ్ చేశానండి. అండ్ తంగడుపు కూడా యూజ్ చేశాను. సో నా బతుకమ్మ అనేది ఈరోజు చాలా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒక లుక్ ఏంటి ఏ విధంగా ఉందో, మీరు ఏ విధంగా నా బతుకమ్మ బాగున్నట్లయితే అది ఓకే నేనైతే బాగుంది అనుకుంటున్నారు. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ బతుకమ్మ కూడా ఎన్ని రకాల ఫ్లవర్స్తో తయారు చేశాను అండ్ ఎంత పెద్దగా అయింది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. బతుకమ్మ నచ్చిందా ఫ్రెండ్స్? చూడండి, మా మమ్మీ నేను ఇద్దరం కలిసి దీన్ని తయారు చేసాము. చూడండి ఈ మందారాలు. ఓకేనా, కూర్చో కూర్చో కూర్చో, నీ బతుకమ్మ చూపెట్టా.
చూడండి ఫ్రెండ్స్ నా బతుకమ్మ అనేది ఏ విధంగా తయారు చేశాను చూడండి ఫస్ట్ స్టెప్ వచ్చేసి నేను తంగడ పూలతో చేశాను ఇక్కడ కొంచెమే ఉంది పూలనే సరిపోలేదు నెక్స్ట్ వచ్చేసి yellow కలర్ బంతిపూలు వాడాను అండ్ తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి ఆరెంజ్ కలర్లో బంతిపూలను వేసేసాను అండ్ చూసారు కదా ఈ మందారాలు అనేది మా చెట్టుకే పూసాయి రెడ్ అండ్ ఇది వైట్ కాదు గోధుమ కలర్లో పూస్తున్నాయి కదా సో అవి నెక్స్ట్ చక్రం పూలు అండ్ మందారం పెట్టాను సో ఈ విధంగా స్టెప్స్ లాగా కలర్ఫుల్గా పెట్టాను బతుకమ్మ అనేది నాకు చాలా బాగా నచ్చింది కలర్ఫుల్గా ఉంది కదా మీకు కూడా నచ్చిందా ఫ్రెండ్స్ చూడండి అండ్ చూడండి ఇది గుమ్మడి పువ్వు అంటారు గౌరమ్మ ఇదైతే కంపల్సరీ బతుకమ్మలో యూజ్ చేయాల్సి ఉంటుందండి ఇది పెట్టినట్లయితే గౌరమ్మ అంటారు కదండి ప్రతి బతుకమ్మలో కూడా గౌరమ్మ అనేది పెట్టడం కంపల్సరీగా ఉంటుంది అండ్ అది సంప్రదాయం చూశారు కదా నీకు నచ్చిందా అని నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది అండ్ నాకు బతుకమ్మ చేయడం అంటే చాలా ఇష్టం ఎవ్రీ టైం కంపల్సరీ బతుకమ్మ అనేది ఫ్లవర్స్ లేకున్నా కానీ బయట నుండి తీసుకొచ్చేసి తీసుకొచ్చి మరి నేను బతుకమ్మ అనేది తయారు చేసుకుంటాను ప్రతి ఇంట్లో కంపల్సరీ ఆడపిల్ల ఉన్నా ఇంట్లో బతుకమ్మ అనేది కంపల్సరీ చేయాల్సి ఉంటుందంట అది ఇంకంతే చేయాలి సో ఆ విధంగా మేమైతే ఫస్ట్ నుండి నా చిన్నప్పటి నుండి ఈ విధంగా చేస్తున్నాను రాలే చింట రాదు మళ్ళా గాలతో రాదు గాలతో ఇక్కడ ఫోటో అంటే ఇక్కడ ఫోటో ఇక్కడ ఫోటో నేను